వరుణ్ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ హాయ్, అందుకు నమస్కారం. అండ్ ఇంత పొద్దున వర్కింగ్ డే కూడా ఇలా అందరూ మీరు ఇలా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు కొత్త సినిమాలు చేస్తున్నప్పుడు ఒక కొత్తదనం ఉండాలి సినిమాలో, ఒక కొత్త బ్యాక్డ్రాప్ అని ఉండాలి. అంటే మీ మన తెలుగులకు కానీ భారతదేశం కానీ సినిమా అనేది చాలా పెద్ద సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో మీరందరూ నిజంగా ఏదైనా టైంపాస్కైనా ఏమైనా చేయాలంటే ఫస్ట్ సినిమా వైపు వెళ్తారు. అండ్ మీ హార్డ్ ఎర్న్డ్ మనీని మాకు టికెట్ కొని మాకు అలా రూపంలో మాకు ఇస్తారు. సో మీరు అంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో చిన్నగా మీరు ఒక 3 hours 2 hours ఎంటర్టైన్ అవ్వడానికి మీరు ఆ ఖర్చు పెట్టి ఆ డబ్బుకి న్యాయం చేయాలని ఎప్పుడు నేను డెఫినెట్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాను. మీకు ఒక కొత్త కథలు ఇవ్వాలి, కొత్త స్క్రిప్ట్లు చూపించాలి అని ఒక ప్యాషన్ నాకు మా టీంకి ఎంతో ఉంది. అందుకే ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి ఒక సినిమాని తీయగలిగాం. అండ్ తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవబోతుంది ఇది. అండ్ ఇందాక మీరు విజువల్స్ చూస్తుంటే చాలా కొత్తగా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుని గూస్ బంప్స్ వచ్చాయి, మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. రేపు పొద్దున March 1st ఈ సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ 100% దేశభక్తితో గుండెల నిండా ప్రైడ్తో సినిమా థియేటర్ బయటకు వచ్చి మన జవాన్లకి ప్రతి ఒక్కరికి మనసారా మనసంతా పెట్టుకుని ఒకసారి సెల్యూట్ కొడతారు వాళ్ళు చేసే సాక్రిఫైజెస్కి. సో మేము ఈ సినిమా చేసే దానికి ఆబ్వియస్లీ సినిమా అంటే బిజినెస్, డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ మాకు ఉన్నాయి. బట్ కొన్ని కొన్ని సినిమాలతో ఇలాంటి ఒక మంచి సన్నివేశాలని మన జవాన్లు ఏమైతే సాక్రిఫైసెస్ చేస్తారో, ఎన్ని గొప్ప పనులు చేస్తారో, వాళ్ళ బార్డర్ దగ్గర వాళ్ళ లైఫ్ను రిస్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి మన ఫ్యామిలీ సుఖంగా ఉండాలని చెప్పి అక్కడ పనిచేస్తారు, వాళ్ళందరినీ గుర్తు చేర్చుకోవడానికి వాళ్ళందరూ చేసే గొప్ప పనుల్ని మళ్ళీ మీ అందరి ముందుకు తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం ఈ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరిని ఆలోచిస్తుంది, మీకు అందరికీ దేశభక్తి లోపల ఉంటుంది, బట్ ఈ సినిమా చూసినప్పుడు మరింతగా పెరుగుతుందని నమ్మకంతో చెప్తున్నాను. అండ్ మళ్ళీ March 1st థియేటర్లో కలుస్తాను. అప్పటి వరకు జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు. సో